हाई अंडी वेलकम बैक टू मई चैनल अंदर एला बहुनारा मुझे मी अंदर की श्रावण शुक्रवार शुभाकांक्ष आ देवी अनुग्रह मन अंदर मीदा उ देवि प्रारथिस्ट वीडियो स्टार्ट శ్రావణ మాసమైతే మొదలైపోయింది కదండి ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఆడవారికి చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు ఈ శుక్రవారాల్లో అమ్మవారిని చాలా ఇష్టంగా పూజించడం ఇంకా అమ్మవారికి చాలా మంచిగా అలంకరించడం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు అమ్మవారి అలంకరణ ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ గా కేవలం 10 15 నిమిషాల్లో మనం అమ్మవారిని అలంకరించుకోవొచ్చుండి చాలా ఈజీ పద్ధతిలో మీకు చూపించబోతున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత ముచ్చటగా ఉన్నారు చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదండి అంత మంచిగా ఉన్నారు అమ్మవారు మరైతే ఈ అమ్మవారి అలంకరణ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ అమ్మవారి చీర కోసం ఈ విధంగా ఒక ఉప్పాడ పట్టు సారీని తీసుకున్నానండి ఇది లైట్ వెయిట్ సారీ ఇంకా కాటన్ టైప్ లో ఉంటుంది కాబట్టి మనం చీర కట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ చీరను తీసుకొని ఈ విధంగా చూడండి ఒక రెండు మడతలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముడతలేమీ లేకుండా చూసుకొని మన చీర కొంగు ఉంటుంది కదా ఆ కొంగుని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేతితో కంటే కూడా ఇలా ఫ్లోర్ మీద మనం ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటా ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని సమంగా సెట్ చేసుకొని వీటిలకి పిన్నులు పెట్టుకోవాలి అందుకోసం ముందుగానే పిన్స్ పక్కన పెట్టుకోండి ఇంక ఇక్కడ చూడండి నేను ఒక్కొక్కటి మూర మూర గ్యాప్ ఇచ్చేసి ఒక 4 పిన్స్ పెట్టాను ఇలా ఒక 4 పిన్స్ పెట్టుకొని మనం సెట్ చేసుకోవాలి ఈ పిన్స్ పెడితే ఏంటంటే కదలకుండా ఉంటాయండి మనం లాస్ట్ లో చీర కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా పిన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఒక రెండు క్లిప్స్ ఈ విధంగా పెట్టండి అప్పుడు మనం చీరకి కుచ్చులు పోసేటప్పుడు అవి కదలకుండా ఉంటాయి ఇంకా చీర స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్క నుంచి మనం కుచ్చుల్ని సెట్ చేసుకోవాలి ఇది కొత్త చీరండి దీనికి బ్లౌజ్ కూడా కట్ చేయలేదు అందుకనే ఈ విధంగా ఉంది ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి మనం చీరకి ఏ విధంగా కుచ్చులు వేసుకుంటామో అలానే వేసుకోవాలి మీరు చేతితో కంటే కూడా ఈ విధంగా మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ సెట్ చేసుకుంటా పోతే చాలా ఈజీ అండి చాలా కుచ్చులు వస్తాయి కదా కాబట్టి మనం చేతి మీదే పోయడం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా మనం కుచ్చులు వేసేటప్పుడు కూడా కింద అంచులు కూడా సమానంగా ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలండి అవి కదలకుండా ఉండాలంటే ఈ విధంగా క్లిప్స్ పెట్టేసేయండి ఇంకా అమ్మవారికి చీర కట్టేటప్పుడు కొంచెం లైట్ వెయిట్ గా ఉండే సారీస్ ఇంకా కొంచెం స్టిఫ్ గా ఉండే సారీస్ ఎంచుకోండి అప్పుడు చీర కట్టడానికి ఈజీగా ఉంటుంది ఇంకా మీరు తీసుకునే సారీ కొంచెం కాటన్ టైప్ లో కాకుండా కొంచెం ఎత్తుకొని కనిపిస్తూ ఉంటుంది కదా అంటే మనం ఎంత ఫోల్డ్ చేసినా అది పైకి లేస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మీరు ఒకసారి దాన్ని ఐరన్ చేసి పెట్టుకోండి అప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్ గా ఉంటుంది ఇలా ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసుకుంటూ మనం చీర కొంగుని సెట్ చేసుకున్నాం కదా అక్కడ వరకు మీరు ఫోల్డింగ్ అనేది చేయాలి చూడండి కుచ్చులు అనేవి ఎంత నీటిగా వచ్చాయో చాలా కరెక్ట్ గా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒకసారి ఈ విధంగా సెట్ చేసుకోండి ఇలా మొత్తం సమానంగా వచ్చేటట్టు సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పిన్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక రెండు పిన్స్ ఈ చివర ఆ చివర పెట్టుకోవాలి వీటికి దారం కూడా కట్టొచ్చుండి కానీ దారం కడితే ఏంటంటే ఆ కుచ్చులన్నీ దగ్గరకు వస్తాయి అందుకని చెప్పేసి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటేనే నీట్గా కుచ్చులనేవి ఒకదానికొకటి సమానంగా వస్తాయి ఇలా పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం కలసన్ రెడీ చేసుకుందాం అందుకోసం ఈ విధంగా ఒక స్టూల్ కానీ లేదంటే అమ్మవారికి పెట్టే పీట ఉంటుంది కదా అది కానీ పెట్టేసి ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని దానిపైన ఈ విధంగా కలసం పెట్టుకోవాలి ఈ కలసం కొంచెం హైట్ తక్కువ ఉందని చెప్పేసి నేను కింద సపోర్ట్గా ఒక చిన్న బిందెను ఉంచానండి ఇంకా ఇవి రెండు కదలకుండా ఉండాలని చెప్పేసి ఇందులో బియ్యం యాడ్ చేశాను ఇంకా పైన కలసం ఉంది కదా దానికి ఈ విధంగా ఒక కర్రని కట్టుకోవాలండి గట్టిగా వీటిని మనం అమ్మవారి చేతులుగా కన్సిడర్ చేస్తాము ఇప్పుడు పొడవుగా ఉండే ఒక దారం తీసుకొని మనం కుచ్చులకి పిన్స్ వేస్తున్నాం కదా ఆ పిన్స్ లోపల నుంచి దారాన్ని తీసుకురావాలి
ఇలా రెండు వైపుల నుంచి దారం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పైన కలసానికి ఉంటుంది కదా దానికి గట్టిగా కట్టాలండి లేదంటే చీర జారిపోతుంది ఇప్పుడు ముందు నుంచి కూడా ఈ విధంగా గట్టిగా కట్టాలి చాలా బరువు ఉంటుంది కదా కాబట్టి జారిపోతూ ఉంటుంది ఇప్పుడు చీర కుచ్చుల కింద నుంచి ఈ విధంగా మనం పైట కొంగుని వేసుకోవాలి వెనక నుంచి కూడా చీర కొంగుని వేస్తారండి కానీ వెనక నుంచి వేస్తే ఏంటంటే ఆ కుచ్చుల దగ్గర ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ముందు నుంచి మనం చీర కొంగుని తీసుకున్నాం అనుకో చాలా నీట్గా కనిపిస్తుందండి ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా సెట్ చేసుకోండి చీర మొత్తం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ తీయొచ్చండి ఇంక ఇక్కడైతే చీర కట్టడం అయిపోయింది ఇంక నేను అమ్మవారిని అలంకరిస్తున్నాను ఇంక ఇక్కడ అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది కదండి ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉందండి ఇది ఎంత ఒక 200 ఉంటుంది అంతేను అమ్మవారి ఫేస్ ఉంటే ఓకే అండి లేకపోతే ఏం పర్వాలేదు మనం కొబ్బరికాయ పెడతాం కదా ఆ కొబ్బరికాయకి కూడా పసుపు కుంకుమ పూజించి కూడా మనం పెట్టుకోవచ్చు ఇంకిక్కడ అలంకరణ అనేది మీ ఇష్టం అండి మీకు తగ్గట్టు మీరు అలంకరించుకోవచ్చు నేను ఈ విధంగా చాలా సింపుల్ గా అలంకరించాను ఇంక మొత్తం అయిన తర్వాత మనం పిన్స్ పెట్టున్నాం కదండి ఆ పిన్స్ తీసేస్తే సరిపోతుంది ఇంకిక్కడ ఫైనల్ గా చూడండి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే కన్నార్పకుండా అలానే అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంది చాలా బాగుంచిందండి బల అనిపిస్తుంది ఇదే విధంగా మీరు కూడా అమ్మవారిని అలంకరించి చూడండి చాలా అందంగా కనిపిస్తారు ఇంకా మీరు అమ్మవారికి చీర కట్టాలి అనుకున్నప్పుడు అన్ని దగ్గరలోనే తెచ్చి పెట్టుకోండి మాటి మాటికి లేవకుండా అప్పుడు పని ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా తక్కువ సమయంలో అయిపోతుందండి ఇలా అమ్మవారిని ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదండి చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్